వెళ్లే భక్తులకు హెచ్చరిక, ఈ తప్పు చేస్తే జైలుకే. ఆన్లైన్లో దసరా టికెట్లను బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను సంప్రదించవద్దని టిటిడి భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది. ఇటీవల వెరిఫికేషన్లో 545 మంది యూజర్స్ ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగినట్టుగా తాజాగా టిటిడి గుర్తింపు తెచ్చింది. అటువంటి వాటిని బ్లాక్ చేసి వాళ్లకి ఆ మెసేజెస్ని ఫార్వర్డ్ చేసింది. దీని వెనుక పెద్ద కుంభకోణమే దాగి ఉందని తాజాగా టిటిడి బయటపెడుతోంది. కొంతమంది వినియోగదారులు 225 శ్రీవాణి టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. ఈ అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడల్లా టిటిడి విజిలెన్స్ తనిఖీలు కూడా చేస్తోంది. కానీ ఇంతవరకు ఎవరూ కూడా బయటపడలేదు. అయితే అసలు దీని వెనుక ఎవరున్నారు? దర్శనం, సేవలు, వసతి బుకింగ్లో నకిలీ ఐడీలతో దర్శనానికి వచ్చే యాత్రికులను కూడా టిటిడి విజిలెన్స్ మరి నిజంగానే గుర్తిస్తోంది. అందువల్లే యాత్రికులు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తుల వద్దకు వెళ్లొద్దని, ఆన్లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారానే దర్శనాన్ని టికెట్స్ కి సంబంధించి బుక్ చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. ఎందుకంటే ఇలాంటి అవకతవకలు పాల్పడే వాళ్లపై టిటిడి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు తప్పనిసరిగా ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తోంది